హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆల్కలైన్ వాటర్ గురించి విన్నారా? అంటే కెంగెన్ వాటర్ గురించి. ఎందుకంటే దీని గురించి ప్రమోట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. నాకు కూడా కొందరు సబ్స్క్రైబర్స్ అడిగారు, సార్ మీరు ఆర్ఓ వాటర్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో పెట్టారు కదా, ఆ విధంగా కెంగెన్ వాటర్ గురించి ఒక వీడియో పెట్టండి, అది కరెక్టా మంచిదా కాదా అవన్నీ కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అని అడిగారు. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఆ ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది, అర్థమవుతుంది అని. అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, అండ్ నచ్చినట్టుగైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల, అండ్ ఈరోజు కెంగెన్ వాటర్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, రెండు రకాలైన వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇది మా ఇంట్లో వాడే నార్మల్ వాటర్ ఫిల్టర్ యొక్క వాటర్. ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన 9.5 pH ఉండే కెంగెన్ వాటర్. సో ఫ్రెండ్స్, ఈ గ్లాస్లోని కొంచెం వాటర్ వేశాను, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మున్సిపల్ వాటర్ అనమాట. ఇది 9.5 pH ఉండే కెంగెన్ వాటర్. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ప్రతి వస్తువుకి ఒక pH అనేది ఉంటుంది, అంటే అది ఎసిడిక్కా ఆల్కలైనా అనే తేడా తెలియడానికి గురించి pH అనేది ఉంటుంది. ఆ వస్తువు pH ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి pH డ్రాప్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఒక 4 డ్రాప్స్ వేసాను. దీని రంగు చూసారా ఎలా తయారైందో, యెల్లోయిష్గా మారిపోయింది అని. అంటే ఇది ఎసిడిక్గా ఉన్నది అని అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే డ్రాప్స్ నేను కెంగెన్ వాటర్లోకి వేస్తున్నాను. చూడండి, 4 డ్రాప్స్ వేసాను నేను దీంట్లో కూడాను. ఈ రెండింటికి మధ్యలో తేడా తెలుస్తున్నదా? ఎందుకంటే ఇది వాటర్ రెగ్యులర్, మన మున్సిపాలిటీలో వచ్చే రెగ్యులర్ వాటర్. ఇది యెల్లోయిష్గా మారిపోయిందంటే ఇది ఎసిడిక్గా ఉన్నది. ఇది ఆల్కలైన్ వాటర్, కెంగెన్ వాటర్ బ్లూయిష్గా మారిపోయింది అంటే ఇది ఆల్కలైన్గా ఉన్నది. ఇది టెస్ట్ వరకు కన్ఫర్మ్గా ప్రూవ్ అయిపోయింది. అండ్ కెంగెన్ వాటర్ గురించి ఎవరైతే ఇప్పటిదాకా వినున్నారో ఈ టెస్ట్ని చాలాసార్లు చూసే ఉంటారు. ఇప్పుడు నేను ఈ టెస్ట్కి ఒక్క స్టెప్ ముందుకు పట్టుకెళ్తాను. ఈ ఆల్కలైన్ వాటర్ ఏదైతే ఉన్నదో, ఈ ఆల్కలైన్ వాటర్ లోపలికి ఈ నిమ్మకాయని పిండి చూద్దాం. మీరు చూడండి, ఓ 1 few drops వేశాను, కలర్ ఏమవుతున్నది ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ది మీరు అబ్జర్వ్ చేయండి. ఫుల్ నిమ్మకాయ కూడా వేయలేదండి, ఒక 5-6 drops మాత్రమే. ఆల్కలైన్ వాటర్ మొత్తం ఎసిడిక్గా మారిపోయింది. ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను ఒకసారి అర్థం చేసుకోండి. నిమ్మకాయ లోపల ఉండేది అస్కార్బిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇది మరీ స్ట్రాంగ్ యాసిడ్ ఏమీ కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఆల్కలైన్ వాటర్ తాగినప్పుడు ఆ వాటర్ కడుపులోకి వెళ్తుంది కదా, కడుపులోని హెచ్సిఎల్ అనే సూపర్ స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది. అండ్ అది కూడా ఒక కొన్ని చుక్కలు కాదండి, ఆల్మోస్ట్ 50 ml కంటే ఎక్కువ ఉంటుంది స్టమక్లోని. సో మీరు ఆల్కలైన్ వాటర్ తాగారు, తాగిన తర్వాత కడుపులోకి వెళ్ళి ఆ స్ట్రాంగ్ యాసిడ్కి టచ్ అవ్వంగానే ఇమ్మీడియట్గా ఆ ఆల్కలైన్ వాటర్ ఎసిడిక్గా మారిపోతుంది. సో ఏ విధంగా ఎవరికైనా సరే బెనిఫిట్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆల్కలైన్ వాటర్ అమ్మే వాళ్ళందరూ ఒక పాయింట్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత చెప్తుంటారు అన్నమాట, మీరు ఆల్కలైన్ వాటర్ తాగితే బ్లడ్లో pH అనేది ఆల్కలైన్గా మెయింటైన్ అవుతుంది, దానివల్ల బాడీకి చాలా బెనిఫిట్ వస్తుంది అని చెప్పి. బట్ బ్లడ్ దాకా ఈ వాటర్ అనేది ఆల్కలైన్గా ఉండాలి కదా. ఈ ఆల్కలైన్ వాటర్, కెంగెన్ వాటర్, ఈ వాటర్ ఫిల్టర్స్ ఏమి చవకగా రావండి. అండ్ ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళే ఈ కెంగెన్ వాటర్ కానీ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్స్ అనేవి కొంటున్నారు. సో అంత చదువుకున్న వాళ్ళు ఏంటి అవుతున్నది అంటే ఇటువంటి చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ చూసి వాళ్ళు ఆటోమేటిక్గా ఇది చాలా హెల్ప్ఫుల్ అనే ఒక రకమైన ఒపీనియన్లో ఉంటున్నారు, సొంతంగా రీసెర్చ్ అనేది చేయడం ఎక్కడో ఒక దగ్గర మర్చిపోతున్నారు. రెండో ఇంపార్టెంట్ పాయింట్, కెంగెన్ వాటర్ కానివ్వండి, ఏ ఆల్కలైన్ వాటర్ అయినా సరే కానివ్వండి, అది బ్లడ్ pH ని మార్చలేదు. ఎందుకంటే ఆ మాత్రం ఏమాత్రం ఆరోగ్యంగా ఉండే ఎవరైనా సరే వాళ్ళ బాడీలో కిడ్నీస్ కాస్తైనా పనిచేస్తున్నా, వాళ్ళ లంగ్స్ కొంచెమైనా పనిచేస్తున్నా, బ్లడ్ pH మారదు. ఆల్మోస్ట్ స్టేబుల్గా ఒక చిన్న బ్యాండ్ విడ్త్లోనే అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. స్లైట్లీ ఆల్కలైన్గా ఉంటుంది రైట్, బట్ అది ఎసిడిక్గా మారిపోదు. మీరు నిజంగానే బాగా ఎసిడిక్ ఫుడ్ తినేసినా సరే అంతవరకు ఎందుకు, 1 liter HCl తాగేసిన, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తాగేసినా సరే కడుపు కాలిపోతుందేమో కానీ
బ్లడ్లో పిహెచ్ మారదు, ఎందుకంటే మీ కిడ్నీస్ అండ్ లంగ్స్ బ్లడ్ పిహెచ్ని అలా మెయింటైన్ చేస్తాయి. ఇంకా నిజంగా బ్లడ్ పిహెచ్ ఎవరికైనా ఎసిడిక్గా మారిపోయింది అని అంటే వాళ్ళకి వాళ్ళు ఇంకా తిండిలో కానీ వాళ్ళకి తాగడంలో కానీ ఏదైనా మార్పు చేసే పరిస్థితి ఉండదు, ఐసీయు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మూడో ఇంపార్టెంట్ పాయింట్, మన బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్కి ఒకే రకమైన పిహెచ్ అనేది ఉండదు. కొన్ని కొంచెం ఎసిడిక్గా ఉంటాయి, కొన్ని కొంచెం ఆల్కలైన్గా ఉంటాయి, అవి అలాగే ఉండాలి. బ్లడ్ ఇందాక చెప్పాము కదా, కొంచెం మైల్డ్ ఆల్కలైన్గా ఉంటుంది చాలామందికి, ఆ బ్యాండ్ విడ్త్ అనమాట, ఆ మధ్యలోని ఇటు అటు కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పి. అదేవిధంగా నోట్ లోపల మైల్డ్గా ఎసిడిక్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే నోటు నుంచి దుర్వాసన రాకుండా ఉండడం, లేదంటే నోట్లో మరీ ఎక్కువగా బ్యాక్టీరియా పెరిగిపోవడం, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో మరీ ఎక్కువగా ఎసిడిక్గా అయిపోతే వేరే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అయిపోతాయి అన్నమాట. సో అలాంటివి అవ్వకుండా ఆ నోట్ లోపల ఆ పిహెచ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఆల్కలైన్ వాటర్ తాగే వాళ్ళది ఏంటవుతుందనంటే, ఈ ఆల్కలైన్ వాటర్ అండ్ అక్కడ ఉండవలసిన ఎసిడిక్ పిహెచ్ ఏదైతే ఉంటుందో ఆ రెండు ఇంటరాక్ట్ అయిపోయి ఒక ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఆల్కలోసిస్ అనే ఒక కండిషన్ నోట్ లోపల క్రియేట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి పళ్ళ పైన ప్లాక్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంది, పళ్ళు లూజ్ అయిపోతున్నాయని కొందరు డాక్టర్స్ అబ్జర్వ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇంతలాగా నేను ఈ ఆల్కలైన్ వాటర్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, బాగా డబ్బు ఉన్నాయి వాళ్ళు, 3 లక్షలు పెట్టి కొనుక్కున్నారు వాటర్ ఫిల్టర్ని, పర్వాలేదు. కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఒక ఉద్యోగం కింద తీసుకుంటున్నారు, ఒక బిజినెస్ కింద తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళందరూ ఏం చేస్తారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోడల్లోనే మార్కెటింగ్ చేస్తారు. నిజంగా ఒక షోరూమ్కి వెళ్ళి ఒక షాప్ పెట్టి వాళ్ళు ఆ వ్యాపారం చేయరు. ఎందుకు అని అంటే అలా వ్యాపారం చేయడానికి ఒక వెరీ స్ట్రిక్ట్ సెట్ ఆఫ్ నార్మ్స్ అవన్నీ పాస్ అవ్వాలన్నమాట. మల్టీ లెవెల్ మార్కెటింగ్లో అంత స్ట్రిక్ట్నెస్ అనేది ఉండదు ఎప్పుడూను. సో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు ఏంటవుతుంది అని అంటే, కొందరికి ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక ఉద్యోగం చేస్తాను డబ్బులు సరిపోవట్లేదు, నేను దీంట్లో జాయిన్ అయితే, నేను ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే, నాకు వాళ్ళు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే, ఇలాగనమాట చైన్ ఫామ్ చేయడం అనే వ్యాపారాలు ఉంటాయి కదా, ముందు కూడా చాలా చూసాం. వాళ్ళందరూ ఏం చెప్పేవారు, ఈ టూత్పేస్ట్ కంటే బెస్ట్ టూత్పేస్ట్ ఇంకేం దొరకదు అని 10 ఏళ్ళ ముందు విన్నాను నేను. ఇప్పుడు ఆ టూత్పేస్ట్ ఎక్కడ కనబడట్లేదు, ఆ కంపెనీ కూడా ఎక్కడ కనబడట్లేదు. సో ఇలాంటివి చాలామంది చూస్తుంటాం. సో పాపం ఈ 3 లక్షలు పెట్టి వాటర్ ఫిల్టర్ కొనడానికి అప్పు చేసి మరీ, నిజంగా అంత స్తోమత లేకపోయినా సరే వ్యాపారం పెడదాము, ఒక మంచి ప్రోడక్ట్ కదా ఇది, అమ్మి అందరికీ హెల్ప్ చేస్తూ నేను కొంచెం ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో పాపం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మోసపోతున్నారు. ఇలా వాళ్ళు చెప్పిన ప్రమోషన్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చిన్న చిన్నవి ఏదో చేసి చూపిస్తూ ఉంటారనమాట. అది చేయడం వల్ల అబ్బా చాలా బెనిఫిట్ వచ్చేస్తుంది, ఎసిడిక్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మేజర్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ఎసిడిక్ ఫుడ్ వేరే, ఆల్కలైన్ ఫుడ్ వేరే, వీళ్ళు అమ్ముతున్న ఆల్కలైన్ వాటర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఏవైతే ఉంటాయో, కాయగూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇవన్నీ మోస్ట్లీ ఆల్కలైన్ ఫుడ్ అన్నమాట. ఎసిడిక్ ఫుడ్ అంటే నాన్ వెజిటేరియన్, ఫిష్, మటన్, చికెన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటాయి చూసారా, మరీ ఎక్కువగా షుగర్స్ ఇవన్నీ ఉండేవి, అవన్నీ ఎసిడిక్గా ఉంటాయి. ఈ కన్సెప్ట్ని తీసుకొచ్చి ఆల్కలైన్ వాటర్ అని ఈ రెండు క్లబ్ అయిపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ప్రోడక్ట్ని కొని మేజర్ బెనిఫిట్ అయితే ఏమీ రాదు. అంటే దీనివల్ల ఇబ్బంది ఏమైనా జరుగుతుందా అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది తప్ప బాడీకి పెద్దగా ఇబ్బంది ఏముంటుంది. ఎందుకంటే మీరు ఎంత ఆల్కలైన్ వాటర్ తాగినా సరే అది కడుపులోకి వెళ్ళి వెళ్ళంగానే అది ఎసిడిక్గా మారిపోతుంది. కానీ యా, దీంతో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకా హై పిహెచ్ కూడా ఉన్నాయి, 11.5 పిహెచ్ ఇలాంటివి. కొందరు వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు, స్కిన్ పైన కొన్ని కండిషన్స్ ఉంటాయి, సోరియాసిస్ అని, ట్యానింగ్ ఎఫెక్ట్స్, అవి పోవడానికి స్కిన్ పైన ఆ 11.5 పిహెచ్ రాసుకోండి, తాగడానికి పనికిరాదు కానీ స్కిన్ పైన రాసుకోవచ్చు అని అంటూ ఉంటారు. 11.5 పిహెచ్ అంటే అర్థమవుతున్నదా మీకు అదేంటో? అది బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది చూసారా, దానికి ఉంటుంది 11 పిహెచ్ అనేది. సో అటువంటి వాటర్తోని ఫెయిర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అనే ఒక కన్సెప్ట్తోని ఎక్స్టర్నల్గా స్కిన్ పైన రాసుకోమని చెప్తూ ఉంటారు కొందరు. అంటే వాళ్ళు రోజు బ్లీచింగ్ చేసుకోమని చెప్తున్నారు. బ్లీచింగ్ చేయడం వల్ల నిజంగా ఏంటి ఇబ్బంది అవుతుందో మీకు తెలియదు. ప్లీజ్, మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా దాని గురించి కాస్త జెన్యూన్ రీసెర్చ్ అనేది చేయండి.
ట్రై చేయండి. మీకు ఈ టాపిక్ పైన ఇంకేమైనా డౌట్ ఉన్నది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ప్లీజ్ ఫోన్ చెయ్యకండి, బికాజ్ నేను నా క్లినిక్లో బిజీగా ఉంటాను, అందరితో మాట్లాడుతూ కూర్చుంటే నేను ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ ఆ లైక్ బటన్ ప్రెస్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి ఈ మెసేజ్ వెళ్తుంది, జనాలు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ సురేష్ సౌమ్యాజుల. సర్వే జన సుఖినో భవంతు.